కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యేగా ప్రభుత్వంలోకి రాలేదు టిఆర్ఎస్ అధికారంలోకి రాలే ఒక బాధ రెండు కనిపిస్తున్నాయా రెండా మీకు ఒకటే చెప్తా బ్రదర్ ఎస్ డెఫినెట్ గా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖాళీ అని డెఫినెట్ గా బాధ ఉంది కానీ పర్వాలేదు పబ్లిక్ ఇచ్చిన జనం ఇచ్చిన తీర్పుని మేము శిరస వహిస్తాం ఖచ్చితంగా ప్రతిపక్ష బాధ్యత కలిగ ప్రతి ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం గ్యారంటీసీ ఇచ్చిరు మీకు ఇచ్చిరు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చిరు గెలిపించిన దానికి మించి కూడా ఏమైనా హామీ ఇచ్చిరా కేసీఆర్ మీ దగ్గరకు వచ్చినప్పుడే మీకు ఒకటే చెప్తున్నా అండి నేను కేసీఆర్ గారు నాకు చెప్పినవి అన్నీ కూడా చేసిన ఎమ్మెల్సీ ఇస్తానారు ఎమ్మెల్సీ చేసిరు విప్పి ఇస్తానారు విపి చేసిరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారి గెలిపిస్తానారు కేసీఆర్ గారు గెలిపించిండ్రు అన్నయ్యని ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు మీకు పదే పదే చెప్తున్నా గ్యారెంటీగా కేసీఆర్ గారి కేసీఆర్ గారి కుటుంబంతో ఉంటారు ఇప్పుడు మీ అన్న అంటే జనరల్గా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి వారసుడిగా ఎంట్రీ అయ్యారు దాదాపు మీరు బ్రదర్ వర్స్ అయినప్పుడు కూడా ఉత్తమ్కి కొడుకులాగానే ట్రీట్ చేసి మిమ్మల్ని వారసుడు అంటే ఉత్తమ్ వారసుడుగానే ఎంట్రీ అయ్యారు వాళ్ళని వదిలి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సజెస్ట్ కానీ మీకు కానీ మీ కుటుంబ సభ్యులని ఆలోచన చేసారా అక్కడే ఉంటే బాగుంటుండేనేమో ప్రపంచో ప్రపంచం కిందైనా మీదైనా మళ్ళా చెప్తున్నా ఈ గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటాను నంబర్ వన్ నంబర్ టూ ఇలా ప్యాకాట పేకాట అనే తమ్ముడు తమ్ముడే ఇంకోటి ని వివ్వడానికి రీజన్ ఏంది అసలు వితౌట్ రీజన్ మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిరు కలిసిరు బొక ఇచ్చిరు ఫోటో దిగిరు పక్కన నిలబడరు సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్లో ఉన్నారు ఏం జరిగింది అసలు ఏం జరిగిందో మీకు వివరంగా అప్పుడు కూడా చెప్పిన మళ్ళొక్కసారి చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఎస్ నేను వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసినప్పుడు అరవై రెండు వేల ఓట్లు తెచ్చుకున్న బాధ్యత కలిగా ఆడ అసలు మొత్తం కరీంనగర్ జిల్లాలో నాకు వచ్చిన ఓట్లు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ఒక నౌకనికే వచ్చినాయి ఆ రోజు వచ్చిన తర్వాత అనుకోకుండా ఈ బై ఎలక్షన్ సీన్ అయింది అప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా దిగిపోయి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అయినరు మీకు ఇది కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం కీలక కీలకంగా ఏమేమి చేసిండో నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు అన్నీ చేసి తనకి సాయం చేసింది ఆ రోజు సాయం చేసిన తర్వాత బై ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ అనేది కొట్లాడాలి ఫస్ట్ చేతులు ఎత్తేయద్దు నీవు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ ఎలక్షన్ నీ ఫస్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆడ ఒక దిక్కు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పవర్ఫుల్గా ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు ఇటు బీజేపీ పార్టీగా వీలు పవర్ఫుల్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు అది ఇద్దరు వ్య వ్యక్తుల మధ్యలో కాదు రెండు వ్యవస్థల వద్ద కొట్లాడలు అవుతుంది నేను సింగిల్గా ఉన్నాను నేను అందరినీ ఇన్ఛార్జ్లాగా వేయండి మన కష్టపడి కొట్లాడదాం ఇన్ఛార్జ్లో మీరు అప్పుడు చూడండి కష్టపడి కొట్లాడదాం మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం ఎందుకంటే వాళ్ళిద్దరు టీఆర్ఎస్ క్యాండిడేట్లు కొట్లాడుకుంటే డెఫినెట్గా మన ఓట్లు మనం తెచ్చుకుంటే మనం గెలుస్తున్నామని ఆ రోజు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ తీయండి మీరు ఒక ప్రముఖ ఛానల్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వండుకుంటూ అప్పుడున్న ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అమ్ముడుపోయి ఆనాడు అమ్ముడుపోయి ప్రూఫ్ ఒక్కరి ప్రూఫ్లు చెప్తాడు ప్రూఫ్లు ఉండు అంటే ఖైదాలు ఉంటాయి అయిపోయి నీ నీ వాడికి సాటుకు మాట్లాడుకునే ఖైదాలు అవన్నీ 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 కాదు ఇది ఇది అయింది చెప్తున్నాను మొదటి మొత్తం నేను తీసుకొని అమ్ముడు పోయి సమ్ ఎక్స్వైజెడ్ ఫిగర్ తీసుకొని అమ్ముడు పోయిన తర్వాత ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా వండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలిస్తారని చెప్పొచ్చండి ఇది అమ్ముడు పోయినట్టు కాదా దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఇంకేమైనా కావాలన్నా అదే విధంగా అదే విధంగా నేను ఆ రోజు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఆ రోజు నేను చెప్తే జనాలు నమ్మలే మొన్న ఈటల రాజేందర్ గారు ఏం చెప్పిరు రేవంత్ రెడ్డి గురించి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాం అని చెప్పిండ దేనికోసం చెప్పిండు అప్పుడు ఆయన ఇచ్చినవి గుర్తున్నాయి కాబట్టి ఆ రోజు మళ్ళీ గదే చెప్పిండు ఈయన పోయి ఒక డ్రామా చేసి అక్కడ పోయి ఏడ్చిండు కదా అదంతా ఒక డ్రామా ఈ ఎప్పుడైనా నిజం బయటకు వస్తుందని చెప్పినట్టు ఈటల రాజేందర్ నోటనే రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడు వేడు అని చెప్పిండు ఎగ్జాక్ట్ ఫిగర్ నేను ఏదైతే రెండు సంవత్సరాల క్రిందని చెప్పిండో అదే అమౌంట్ ఫిగర్తో ఈటల రాజేందర్ గారి నోట్తో చెప్పిండు అదే అదే పెద్ద ప్రూఫ్ ఇంకేం ప్రూఫ్ కావాలని ఆరోపణ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదే ఆర్టీవీకి వచ్చిండు ఇదే అన్సరిసాడు షోలో పాల్గొన్నాడు ఈటల రాజేందర్ ఒక మాట రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డికి స్టేట్లో ఒక స్టేచర్ ఉంది ఒక ఫోన్ కొడితే రాత్రికి రాత్రి వంద కోట్లు అరేంజ్ చేసే ఫ్రెండ్స్ నా దగ్గర లేకపోవచ్చు పైసలు ఫోన్ కొడితే వంద కోట్లు అరేంజ్ అయితే అన్నాడు నిజంగా ఈ ఇరవై ఐదు కోట్లకు అమ్ముడు వ్యక్తి అంత చీపా నేను అరే నేను చెప్పేటోని కాదు ఇది నేను అన్నది కాదు నేను ఒక్కరిని అన్నది కాదు ఇది ఈటల రాజేందర్ గారి నోటుతోనే అన్నముచ్చాడు కదా నేనన్నది కాదు కదా మళ్ళీ ఆ రోజు నేను ఏం జరిగిందో అనేది రెండు సంవత్సరాల క్రితం చెప్పిన రెండు సంవత్సరాల తర్వాత ఈటల రాజేందర్ గారి నోటుతోనే వేరే వర్జన్ గా అదే మాట బయట అన్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన అక్కడికి వెళ్ళి దేవత దగ్గర ప్రమాణ స్వీకారం ఒట్టిన్నా అన్నాడు మరి తర్వాత ఈట రెస్పాండ్ వాళ్ళ వాళ్ళ ఇద్దరికి తెలుసు ఇంకొకటి వాళ్ళ ఇంత హార్డ్ కోర్ అంటున్నారు కేసీఆర్ కోసం ప్రాణం పోయేంత వరకు ఇక్కడే బీఆర్ఎస్ లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉంటుంటారు బీఆర్ఎస్ ఉంటారు ఉంటుంటారు ఒక మాట మీరు నిజంగా అట్లనే ఉండాలనుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి కొన్ని జరిగినాయి నాకు తెలుసు అన్నారు ఏం జరిగింది చెప్పేదమ్ము ధైర్యం ఉందా చెప్పిన కదా అన్ని ఇప్పుడు చెప్పండి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ పాత అయినా దాని గురించి నాకు నేను ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు అది ఏమైనా చేసుకొని ఏమైనా ఆయనది ఏమైనా కానీ అనేది అది అయిపోయాను కానీ బాగా జాబుతోనే టీఆర్ పార్టీ కార్యకర్తని బీఆర్ఎస్ పార్టీ రక్తమున్న కార్యకర్తని బరాబర్ కేసీఆర్ గారితో ఉంటాం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి వరకు కేసీఆర్ గారితో బరాబర్ కొట్లాడుకుంటాం మళ్ళీ కేసీఆర్ కానీ మళ్ళీ మీరు ఏం సహాయం చేసినప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అరే ఎన్నో చేసినాం ఇవన్నీ ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్పలేము ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందంటున్నారు అబౌట్ ఇట్ ఐ హో క్లూ అబౌట్ ఇట్ ఓకే మీ అమ్మాయికి పన్నెండేళ్ళు బట్ తన ప్రచారంలో తన మాటల దాటి చూస్తే కనుక మాటల తూటాలు పేలుస్తూ ఉంటాయి ఏంటి మీ రాజకీయ వారసురాలు నెక్స్తోనేనా రాజకీయ వారసాలు వారసురాలు ఉంటుందా ఉండదా అనేది టూ అర్లీష్మాల్ సో నిజం కూడా చెప్పాలంటే నాకు శ్రీనికాంత్ అద్భుతంగా మాట్లాడుతుందని నాకు అద్భుతంగా మాట్లాడుతుందని అప్పుడు అప్పుడు కూడా నాకు కూడా తెలియదు యాక్చువల్లీ తను క్యాన్వర్సింగ్కి ఇక్కడ స్కూల్కి ఎవరు తీసుకుపోయే పరిస్థితి లేదు ఎందుకంటే మా ఫ్యామిలీ మా వైఫ్ అందరం కూడా ఆడు ఉన్నాం కాబట్టి అది వచ్చింది ఆ తనని కూడా ఇక్కడ ఒక్కదాన్ని ఉంచలేం కాబట్టి వీటి కర్ అలాంగ్ షీ వాజ్ ఆన్ అ క్యాజువల్ నోట్ బట్ ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్ ద వేష్ ఈ స్పోక్ ప్రాబిలీ మేబీ ట్రైన్ చేస్తారు ట్రైన్ చేయలేదు చిన్న పిల్లలా పెద్ద పిల్లలా నాకు తెలియదు రాజకీయానికి నేను తను షీ జస్ట్ చిన్నపిల్లలు లాగానే క్యాన్వర్సింగ్కి షీ కేమ్ నేను సాయంత్రం కాగానే డాడీ ఏడున్నారని తెలుసుకునేది క్యాన్వర్సింగ్ వచ్చి పోయేది కానీ బట్ నేను ఏనాడు కూడా నేను ఏనాడు కూడా తనకి ఇట్లా మాట్లాడ అట్లా మాట్లాడని మేము ఎన్నడూ చెప్పలేదు

మీరు ఇంట్రెస్టింగ్ ఒక తను తను రావాలనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్ వెల్కమ్ వై నాట్